శంకరాచార్య తత్ అన్నదానికి ఏమంటారు అంటే, తత్ అనే పదం భాషాపరంగా వ్యాకరణపరంగా నీకు అర్థమైతే దేవుడు అర్థమైనట్టారు. ఎందుకంటే తదితి సర్వనామ, సర్వం చ నామ సర్వనామ, సర్వం బ్రహ్మ తన్నామ సర్వనామ. తత్ అనేది సర్వనామం కదా, సర్వం బ్రహ్మమయం కదా. అటువంటిది తత్ అనే దానికి బ్రహ్మ భగవంతుడు నామం కాకపోతే ఇంకేముంటాయా అన్నారు. అందుకే మనం వస్తువులకు పెట్టిన పేర్లు తీసేసి వెంకట్రావు పొల్లారావు అనడం మానేస్తే ఏం చేస్తావు? నువ్వు ఇలా రా అంటావు, నువ్వు సర్వనామం అండి, అది ఇలా పట్టుకురా అంటాం. వస్తువు తీసేస్తే అది సర్వనామం అండి, దీన్ని అక్కడ పెట్టు ఉంటాం, దీనిని సర్వనామం అండి. సర్వనామాలు దేనికైనా వాడతాం. ఎంత ఒక నలుగురు వ్యక్తులను గురించి మాట్లాడాలంటే వారి పేర్లు తీసేస్తే ఆయన 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 అందరికీ ఒకటే వాడావు, అందరికీ ఆయనే. అప్పుడు ఆయనంటే ఎలాగయ్యా, ఎవరో చెప్పాలి కదా అంటే వెంకట్రావు పొల్లారావు ఉంటాం. పేర్లు కనుక తీసేస్తే నామము రూపము రెండూ తీసేస్తే మిగిలేది తత్. అందువల్ల ఆ తత్తే ప్రపంచమంతా వ్యాపించింది. మనం ఎందుకు వ్యామోహంలో పడుతున్నామంటే అన్నిటికీ పేర్లు పెట్టాం. పేర్లు ఎందుకు పెట్టామంటే రూపాలు ప్రత్యేకంగా కనపడుతున్నాయి. రూపాలు ప్రత్యేకంగా ఎందుకు కనపడుతున్నాయంటే నీ రూపానికి నా రూపానికి మధ్యలో ఉన్న రూపాలను మనం రూపాలు అనుకోవట్లేదు, ఖాళీ అనుకుంటున్నాం. అందుకని ఆ రూపం వేరు చేసాం, ఈ రూపం వేరు చేసాం, నువ్వు నేను అని మాట్లాడుకుంటున్నావు ప్రత్యేకంగా. అందుకని వేరుగా కనపడుతున్నావు. ఆ ఖాళీ కూడా ఒక రూపమే. మధ్యలో ఉన్న ఆకాశం, ఆకాశం ఒక్కటేనా? ఈ వైరు ఉంది, ఈ తివాసి ఉంది, మైకు ఉంది, ఎన్నున్నాయి, ఇవన్నీ మాత్రం రూపాలు కదా. వీటన్నింటికీ మనం మొత్తం ఈ తీసి పారేసి తత్ అనగలిగితే అది భగవంతుడే కదండి. అంటే తత్ బ్రహ్మ తత్వమసి. అందుకే ఓ రాజుగారు పండితుల సభలో అడిగాట, దేవుడి గురించి నాకు మూడు ప్రశ్నలు ఉండిపోయాయండి, మూడు ప్రశ్నలు మీరు సమాధానం చెబితే మీకు అత్యుత్తమైన సత్కారం చేస్తాను అంటే, సరే సత్కారం కదా, రాజసత్కారం కాదనేవాడు కూడా అందులో ఆ రోజుల్లో బంగారు నాణాలు ఇచ్చేవారు. ఆ బంగారు నాణాలు ఆయన ఒక మంచి ముఖమల సంచిలో పెట్టి మూతి కిందకి ఉండేలా వేలాడగట్టాట. ఆశ పెట్టాలంటే మనిషిని అంతే చేయాలి, మూతి కిందకు ఉండేలాగా. అందులోంచి ఓ నాణ్యం కొంచెం ముడివీడి కిందికి పడ్డానికి సిద్ధంగా ఉండేలా పెట్టేట కావాలని. ఈ బ్రాహ్మణులకి పండితులకి అందరికీ వాటికి చూడగానే లొట్టలు వేస్తున్నారు ఇక్కడ. అది ఒక్కటి ఇంటికి పట్టుకెడితే మా ఆవిడ ఎప్పటి నుంచో కాసుల పేరు ఉంటుందో కూడా వదిలిపోతుంది. అందుకని ఇప్పుడు ఈయన దృష్టి కాసుల పేరు మీద ఉంది, ఈయన ఆభరణాల మీద. ఆయనకేమో జ్ఞానం కావాలి రాజుకు. అందుకని చెబితే మేము చెప్పండి మూడు ప్రశ్నలు వేసేట్టాను, దేవుడు ఎక్కడ ఉంటాడు, రెండో ప్రశ్న దేవుడు పేరేమిటి, మూడో ప్రశ్న దేవుడు ఏం చేస్తూ ఉంటాడు. వీళ్ళకి ఎంత బుర్ర కొక్కున్నారు, ఏమి తోచాలి, ఎక్కడ ఉంటాడంటే ఎలా నిరూపిస్తే వాడు చూస్తే కదా. దేవుడికి పేరేమిటి అంటే బోడు పేర్లు ఉన్నాయి, విష్ణువుకే ఉన్నాయి సహస్రనామాలు, మళ్ళీ అమ్మవారికి సహస్రనామాలు ఉన్నాయి, ఆంజనేయ స్వామి కూడా సహస్రనామాలు ఉన్నాయి, షిరిడీసే కూడా సహస్రనామాలు ఉన్నాయి. లేనిది ఎవరికి? ఈ మధ్య స్వామీజీలకే సహస్రనామాలు రాసేస్తున్నారు, నమశివాయ. పీఠాధిపతులకు సహస్రనామాలు రాసేస్తున్నారు, ఘాట్ మ్యాన్ అంటారు, ఘాట్కి కాదు ఘాట్ మ్యాన్కి కూడా సహస్రనామాలే. భక్తులు ఎక్కువైన కొద్దీ జరుగుతూనే ఉంటాయి విపరీతాలు. అంటే అన్ని పేర్లు ఉన్నాయి, పేరు ఏదంటే ఏం చెబుతా, ఇంకోటి దేవుడు ఏం చేస్తూ ఉంటాడు చూస్తే కదా, ఏం చేస్తూ ఉంటాడు, ఉద్యోగమా వ్యాపారమా వ్యవసాయమా ఇప్పుడు తెలియ చూడాలి కదా. ఇప్పుడు చెప్పలేక ఇంటికి వెళ్ళి ఆ బాధపడుతుంటే ఓ పండితుడు కొడుకు వాడు చిన్న కొరాడు వాడికి తెలివైన వాడు చురుకైన వాడు, వాడు ఏమి నాన్నగారు అంత దుఃఖపడుతున్నారా, నీకెందుకు లేరా బాబు, రేపు పొద్దున ఈ రాజులతో చెప్పడం ఇస్తే సత్కారం చేస్తారు లేకపోతే తలకాయ తీసేస్తారు కూడా, ఆగ్రహం వచ్చినా అనుగ్రహం వచ్చినా పట్టుకోలేని అయినా అధికారంలో ఉన్నవారు ఎప్పుడు అలాగే ఉంటారు. ఆగ్రహం వచ్చినా పట్టుకోలేవు, అనుగ్రహం వచ్చినా పట్టుకోలేవు, అనుగ్రహిస్తారు, తర్వాత వారు చెప్పినట్టు వినకపోతే ఆగ్రహిస్తారు. అందుకని ఆయన బాధపడుతున్న ఈ పండితుడు కొడుకు అన్నట్టు వాడికి 12 ఏళ్ళు 13 ఏళ్ళు ఉన్నాయి, మీకు ఎందుకు ఆ ప్రశ్నలు చెప్పండి అన్నాడు. నేను చెప్తాను నన్ను తీసుకెళ్ళండి, ఒరే నీ తలకా తీసేస్తే పర్వాలేదులండి, చిన్న కూరనే కదా ఇంకా ఉపనయనం కూడా కాలా తీసుకెళ్ళి మీకు ఎందుకు నేను చూస్తానన్నాడు. అంత బెంగపడతారే అన్నాడు. వాడికి ఏదో ఉంది దృష్టి, ఒకడు అదృష్టం అండి, వాడిని తీసుకెళ్ళి మా అబ్బాయి చెబుతాట అన్నాడు. చెప్పలేని దానికేముంది, బాలవాక్కు బ్రహ్మవాక్కు అన్న నాకు కావలసిన సమాధానం అండి దానికేమి. అతను అడిగాడు దేవుడు ఎక్కడ ఉంటాడు అని. ఒక డేగిశాలండా పాలు తెచ్చి ఇక్కడ కాచే ఏర్పాటు చేయండి అన్నాడు. వెంటనే ఓ పెద్ద డేగిశాలో పాలు తెచ్చి రాజ్యసభ మందిరంలో మధ్యలో పెట్టి పొయ్యి పెట్టి కాచడం మొదలుపెట్టారు. మొదలు పెడుతుంటే ఈ కుర్రాడు ఓ పెద్ద గరిటె తెడ్డు లాంటివి తీసుకుని ఆ పాలలో ఎలా 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 తిప్పుతున్నాడు. ఓ పావు గంట అయింది, వీడు తిప్పుతూనే ఉన్నాడు, ముఖం అంతా ఎర్రపడింది, చెమట పట్టేసింది, దేవుడు కనపడలేదు, పాలు కనపడలేదు. ఏమిటయ్యా తిప్పుతున్నావు, కావాలంటే కుర్రాడివి పాలు కావాలంటే కావాలంటే ఇస్తాం, ఊరికే తిప్పకో అన్నట్ట. లేదండి వెన్న ఎక్కడి నుంచి వస్తుంది రాజుగారు అన్నట్ట, పాలల్లోంచే వస్తుంది కదయ్యా అన్నట్ట. పాలల్లోంచి వచ్చే వెన్న పాలల్లో ఉండాలా వద్దా? ఆ మనిషి ఇంట్లోంచి వచ్చేటువంటి అంతకుముందు ఇంట్లో ఉన్నాడుగా,
అందుకని పాలల్లోంచి వచ్చే వెన్న పాలల్లో ఉండాలా వద్దా, అందుకే నేను ఇలా తిప్పుతున్నానండి, నాకు ఎక్కడ వెన్న కనపడడం లేదు అన్నట్టు. అలా ఎలా కనపడుతుంది వెర్రివాడ? పాలు కాచాలి, తోడు పెట్టాలి, రాత్రంతా ఉండాలి, పొద్దున్నే చిలకాలి, ఆ మాత్రం తెలియదు అన్నట. పాలల్లో ఉన్న వెన్న పాలల్లోంచి బయటికి రావడానికి అంత సమయం పట్టినప్పుడు, అంత మధించడం జరిగినప్పుడు, అంతటా ఉన్న దేవుణ్ణి వెలికి తీయాలంటే ఎంత మధనం చెయ్యాలి అన్నట్టు. రాజుగారికి అర్థమైంది, చాలా ఆనందమైంది. బాలవాక్కు బ్రహ్మవాక్కు అంటారు, కురాడు అవతార పురుషుడు అయ్యా, నిజంగా నువ్వు అదృష్టవంతుడు అనిపించు, నాకు చాలా సంతోషంగా ఉంది. మరి రెండవ ప్రశ్న ఏమిటి అన్నట్ట, దేవుడు పేరు ఏమిటి అన్నట్ట. మంచిది ఓ పళ్ళిని తెప్పించమన్నాడు, అక్కడ పెట్టమన్నాడు. ఇంకో చెంబు తెప్పించమన్నాడు, అక్కడ పెట్టమన్నాడు. ఈ రెండు కలిపి ఓ బల్ల మీద పెట్టమన్నాడు, పెట్టాడు. దాని పక్కన ఓ కర్ర తెప్పించమన్నాడు, అది కూడా పెట్టమన్నాడు. ఇప్పుడు చెప్పండి నాకు అదేమిటి అన్నాడు. అది కర్ర అన్నాడు, అది కర్ర అన్నాడు. రెండోదాన్ని చూపించాడు, ఇదేమిటి అన్నాడు. అది చెంబు అన్నాడు. మూడోదాన్ని చూపించాడు, అదేమిటి అన్నాడు. అది పళ్ళెం అన్నాడు. నాలుగోదాన్ని చూపించాడు, అదేమిటి అన్నాడు. అది బల్ల అన్నాడు. బల్ల, చెంబు, కర్ర, పళ్ళెం నాలుగు తీసేయండి, అవి ఏమిటో చెప్పండి అన్నాడు. అది అన్నాడు. అదే బ్రహ్మ, తద్బ్రహ్మ అన్నాడు. ఆయన పేరు అది. మీరు అన్నిటికీ అది అది ఎందుకు చేర్చారండి? అది లేకుండా ఎందుకు చెప్పలేకపోతున్నారు మీరు? పైగా చూపిస్తున్నారు స్పష్టంగా, వేలు పెట్టి చూపించి, అది బల్ల, అది కర్ర, అది శంభు, అది పెళ్ళం, అన్నిటికీ కామన్గా మీరు అది ఎందుకు వాడారు? అదే కదా సర్వనామం. కామన్ అంటే సర్వనామం అంటే కామనే కదా. మనం నామవాచకం అందరికీ వాడలేమండి. రామారావుని పుల్లారావుని ఎలా పిలుస్తాం? పిలిస్తే పలకడగా. కానీ ఆయనకి ఈయనకి ఇద్దరికి కూడా ఆయన 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 వాడతాంగా. రామారావుకైనా ఆయనే, పుల్లారావుకైనా ఆయనే. దగ్గరగా ఉంటే ఇద్దరు ఈయనే, దగ్గరగా ఉంటే ఈయన, దూరంగా ఉంటే ఆయన. దగ్గర దూరం తప్పితే పేరులో పిలవడంలో తేడా ఏం లేదు కదండి. ఇలా రా అంటాం, ఎవరినైనా ఇలా రండి అంటాం, అంతే. ఎవరైనా అంతే, ఇలా రండి అని ఒకళ్ళని, ఇలా రాండి అని ఇంత పొడికి ఇంకోళ్ళు అనం కదా, ఆయనకు అర్థం కాదు, పోండి అనుకుని పోతాడు ఆయన. ఇలా రండి అని అంటాం ఎవరు. ఆ వ్యక్తి రూపాన్ని, ఆ పేరుని గనక మర్చిపోగలిగితేనే భగవంతుడు అర్థమవుతాడు. నామరూపాల కారణంగానే మనం లోకాన్ని గుర్తుపట్టలేకపోతాం. అదే సరిగ్గా ఉపనిషత్తుల్లో చెబుతారు. భగవంతుడి లక్షణాలు, సృష్టిని భగవంతుడిని కలిపి ఐదు లక్షణాలు చెబుతారు. అస్థి, భాతి, ప్రియం, రూపం, నామచేత్యంశ పంచకం, ఆద్యత్రయం, బ్రహ్మభావం, నామరూపాత్మకం జగతు. ఐదు లక్షణాలు ఉన్నాయి భగవంతుడికి, సృష్టికి కలిపి. అవి ఏమిటంటే, ఒకటి అస్థి, అది ఉంది. భాతి, అది ప్రకాశిస్తోంది. మూడు ప్రియం, అది సంతోషంగా సుఖంగా ఆనందంగా ఉంది. నాలుగు రూపం, దానికి ఓ రూపం ఉంది. నామ, ఓ పేరుంది. ఇవన్నీ కలిపి ఇందులో ఆద్యత్రయం బ్రహ్మభావం. మొదటి మూడు పరమాత్మ లక్షణాలు, అస్థి, భాతి, ప్రియం. నామరూపాత్మకం జగత్తు, జగత్తుకుండేవి రెండే లక్షణాలు, ఒకటి రూపం, రెండు పేరు. రూపము పేరు లేకపోతే జగత్తు లేదు. అందుకే ఈ మొదటి మూడు ఏమిటి సరిగ్గా మనకు చూడండి. అస్థి అంటే ఉన్నది, సత్. భాతి, ప్రకాశిస్తోంది, చిత్. ప్రియం, అదే ఆనందం, సచ్చిదానందం. భగవంతుడి లక్షణాలు అంటే సచ్చిదానందం. జగత్తు లక్షణం ఏమిటంటే, అది సత్తు కాదు, చిత్తు కాదు, ఆనందము కాదు. జగత్తు ఖచ్చితంగా ఎప్పుడూ ఒకేలా ఉందని చెప్పలేము, నిత్యం మారిపోతుంది. కాబట్టి సత్ అనడానికి లేదు. మనం పడుకున్నప్పుడు మనకి ఈ జగత్తు లేనట్టే లెక్క, ఇంకొడుకుంటే మనకున్నట్టు కాదు, మన వరకు లేనట్టే లెక్క. జగత్తు లేకుండా ఎలా బతుకుతున్నాం? ఇంత ప్రేమిస్తున్నామే ఈ ప్రపంచాన్ని, ఈ బంధాలని, ఈ భార్యని, ఈ భర్తని, ఈ పిల్లల్ని ఇంత ప్రేమిస్తున్నామే, వీళ్ళని మర్చిపోయి మనం ఎలా పడుకోగలుగుతున్నామండి? అసలు ఆ పడక, ఆ నిద్ర, ఆ ఆనందం ఈ మొత్తం జీవితం కంటే గొప్పదా కాదా? ఒక క్షణంలో తెలిపోయింది అది గొప్పదని, లేకపోతే నిద్ర మానేసి కూర్చో. చివరికి నేను అంటున్నాను మరా అనుకో, మరోలో అనుకోవద్దు. ఆ ఉదాహరణ అయితే బాగా అర్థమవుతుంది. కొడుకుని కోల్పోయి విపరీతంగా దుఃఖిస్తున్న తల్లి కూడా ప్రాణం విసిగి నీరసం వచ్చి పడుకుంటే ఆ నిద్రలో ఆవిడకి ఏమైనా కొడుకు గుర్తున్నాడా? ఆనందం పొందిందా లేదా నిద్ర ఆనందం ఆవిడ? మళ్ళీ బయటికి రాగానే ఏమిటో ఇంత కొడుకును కోల్పోయి దిక్కుమాలిన నిద్రమ్మా అని మళ్ళీ ఏడుపుమాలిట్టి. నువ్వు నిద్రలో ఉన్నప్పుడు కొడుకు విషయం గుర్తులేదే, వాడు ప్రమాదంలో చనిపోయాడు అక్కడ, మెలకు రాగానే ఏడుస్తున్నావు. అంచేత ఆ నిద్ర ఈ దుఃఖాలకి సుఖాలకి అతీతమైంది అని అర్థం కావట్లేదా? అందుకని అస్థి, భాతి, ప్రియం స్థితిలో ఎప్పుడూ బ్రహ్మ భగవద్భావన అది అలా ఉంటాడు మనిషి. నామరూపాత్మక రూపం పెట్టుకోవడం వల్ల, ఒక పేరు పెట్టడం వల్లే మనకు అర్థం కావట్లేదు విషయం. అందుకని ఉన్న పేర్లన్నీ ఆయనవేనండి, అది అనేది ఆయన పేరండి, తత్. అందుకే సంస్కృతంలో వ్యాకరణం అర్థమైతే వేదాంతం అర్థమవుతుంది. సంస్కృతంలో తత్ అనే శబ్దాన్ని మూడు లింగాల్లో చెబుతారు. ఏ శబ్దాన్ని ఒక లింగంలో చెప్పిందని ఇంకో లింగంలో చెప్పరు. రామశబ్దం అంటే రామహరామో రామహరామం రామో రామాన్ రామేణ రామాభ్యాం రామై పుల్లింగం.
సీతా శబ్దం ఉంది, ఆకారాంత స్త్రీలింగ సీతా శబ్ద సీతాదేవి సీతాసి దే సీత హే సీతే హే సీతే హే సీత సీతాంసి దే సీత అని ఆకారాంతంగా చెబుతారు. స్త్రీలింగమే చెబుతారు, సీతాదేవి పుల్లింగం ఎలా అవుతుందండి? పుస్తకం అనే శబ్దం ఉంది సంస్కృతంలో, పుస్తకం ఒక ఆకారాంత నపుంసకలింగ పుస్తకం శబ్ద పుస్తక శబ్ద పుస్తకం పుస్తకే పుస్తకాన్ని ఏ పుస్తక హే పుస్తకే హే పుస్తకాన్ని పుస్తకం పుస్తకే పుస్తకాన్ని అని నపుంసకలింగంలో చెబుతారు. పుస్తకాన్ని పుల్లింగంలో చెప్పరు, రాముడిని స్త్రీలింగంలో చెప్పరు, సీతని పుల్లింగంలో కానీ నపుంసకలింగంలో కానీ చెప్పరు. కానీ అందరికీ వర్తించేటువంటి తద్ అనేటువంటి శబ్దాన్ని మూడు లింగాల్లో చెబుతారు. దకారాంత పుల్లింగ తప్చద్ద సహ తౌతేతం తౌతాంతేన తాభ్యాంతే తస్మై తాభ్యాం తేభ్యగ తస్మాత్ తాభ్యాం తేభ్యగ తస్యతయోస్తేషాం తస్మిన్ తయోస్తేషు అని పుల్లింగంలో చెబుతారు, ఏడు విభక్తులు పెట్టి. అదే తచ్చబ్దాన్ని స్త్రీలింగంలో చెబుతారు, దకారాంత స్త్రీలింగ తచ్చబ్ద ఆమె, ఇందాక అతడు ఇప్పుడు ఆమె, సా తేతాహ తాం తేతాహ తయా తాభ్యాం తాభి తస్యై తాభ్యాం తాభ్యహ తస్యాహ తాభ్యాం తాభ్యహ తస్యాస్తయోస్తాసాం తస్యాం తయోస్తాసు అని స్త్రీలింగంలో చెబుతారు. మళ్ళీ పుస్తకం దాని బదులుగా తత్ తకారాంతక నపుంసకలింగ తచ్చబ్ద అతడు కాదు ఆమె కాదు అది పుస్తకం కదా మరి నపుంసకలింగ కదా తత్తేదాని తత్తేదాని తేన తాభ్యాం దేహ తస్మై తాభ్యాం దేభ్యహ తస్మాత్ తాభ్యాం దేభ్యహ తస్యతయోస్తేషాం తస్మిన్ తయోస్తేషు అని నపుంసకలింగంలో చెబుతారు. ఒక్క తచ్చబ్దానికి మూడు లింగాలు ఎందుకు ఉన్నాయండి? తచ్చబ్ద స్వరూపుడైన భగవంతుడే పురుషులుగాను స్త్రీలుగాను నపుంసకులుగాను కూడా ఉన్నాడు, అందుకే ఉన్నాయి.